हेलो पीपल अंदर की हाय वेलकम टू माय चैनल मॉडर्न एंड थॉट्स ना पेर नवीना नेनु ई वीडियो लो शिज़ु गुरिंच चेप्पबोतुन्नानु अंडी लास्ट टाइम वीडियो कूडा नेनु डिस्क्रिप्शन लो रास्तानु మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి. అది వచ్చి అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ షిజు. ఇది వచ్చి మనం పెంచుకోవడానికి మనకు కావాల్సిన కొన్ని అర్హతల గురించి నేను షేర్ చేస్తున్నాను. అండ్ పాత వీడియోలో కొన్ని ఏమైనా మర్చిపోయి ఉన్నా సరే నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలి. మళ్ళీ ఎంతమందికి తెలుసు షిజు బ్రీడ్ మెన్స్ట్రల్ సైకిల్ ఇయర్కి 1 or 2 times వస్తుందని? ఎస్, జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే ఫీమేల్ డాగ్ తీసుకుంటే చాలా చాకిరి, ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ వస్తుందని చాలామంది అనుకుంటారు. ఈవెన్ నాకు చెప్పిన వాళ్ళు కూడా నాకు అలాగే చెప్పారు, ఎవ్రీ మంత్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అని. బట్ నేను తెలుసుకున్న దాని ప్రకారం ఆర్ గూగుల్లో సెర్చ్ చేసిన దాని ప్రకారం షిజు బ్రీడ్ ఇయర్కి 1 or 2 times or 3 times మాత్రమే అవుతుంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే మన మేల అయినా ఫీమేల్ అయినా బోత్ ఆర్ ఈక్వల్. సో బట్ ఏంటంటే ఫీమేల్ అనేసరికి కొంచెం స్పెషల్ ఏమంటారు ఫీచర్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ అందరూ భయపడుతున్నట్టు ఎవ్రీ మంత్ అయితే మెన్స్ట్రల్ సైకిల్ హ్యూమన్ లాగా అయితే అవ్వదు. సో ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఆర్ తెలిసిన వెటర్నరీ డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో ఇదొక లైక్ ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. సో అండ్ ఇంకొక అపోహ ఉంది, మేల్ కన్నా ఫీమేల్ కొంచెం యాక్టివ్నెస్ తక్కువ ఉంటుంది, మేల్ యాక్టివ్గా ఉంటుంది అని. లేదు, మనం పెట్టే ఫుడ్ ఆర్ పెట్టే విటమిన్స్ బట్టి, మనం ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం దాన్ని బట్టి దాని ఏమంటారు దాని ఎనర్జీ అన్నది ఉంటుంది అన్నమాట. సో మనం ఒక జెండర్ని చూసి డిసైడ్ అవ్వకూడదు. అండ్ ఇంకొక విషయం టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఫీమేల్ డాగ్ పెంచుకున్న వాళ్ళకి మేల్ డాగ్ దొరకడం చాలా ఈజీ టు బీ ఫ్రాంక్. బట్ మేల్ డాగ్కి రిప్రొడక్షన్ సిస్టమ్ లేదని తెలిస్తే కనుక ఇన్ కేస్, సో దానికి ఆ మేల్ డాగ్కి ఏ ఫీమేల్ డాగ్ని ఇచ్చి క్రాస్ చేయించడానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో బోత్ ఆర్ ఈక్వల్. సో మేల్ అయినా ఫీమేల్ అయినా బోత్ ఆర్ ఈక్వల్ అన్ని చెప్పాలి అని నేను ఈ చిన్న మాట చెప్పాను. సో ఇంకా ఇప్పుడు ఫర్దర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే షిజు ఆర్ ద బెస్ట్. ఎస్, సో ఈ వీడియో వచ్చి మన అర్హతల గురించి మాట్లాడుతున్నాను కదా. సో అదేంటి అంటే జనరల్గా మనం పెంచుకునే ఎవరైనా కుక్కలు పెంచుకునే వాళ్ళని చూసి ఇష్టపడడం వేరు, సో డైరెక్ట్గా పెంచేసుకోవడం కరెక్ట్ కాదు. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎంతవరకు మనం ఎలిజిబుల్ అంటే ఇదేదో డిగ్రీ లాగా కాదు, మనం ఎంతవరకు చూసుకోగలం ఏంటి అన్నది క్రాస్ చెక్ చేసుకోండి. ఈ వీడియో చూసి ఒకసారి మీరు ఎనాలిసిస్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఏ కుక్కనైనా సరే, ఎస్పెషల్లీ నేను షిజు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ నాకు వేరే డాగ్స్ గురించి మాత్రం కూడా ఐడియా లేదు. సో నేను పెంచుకుంటున్నాను కాబట్టి నేను దీని గురించే మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షిజుని కనుక పెంచుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళందరికీ ఓకే అంటేనే తీసుకుంటేనే బెస్ట్ అండి. బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 members ఉన్నారు, ఒక పర్సన్కి ఇష్టం, తన ఇష్టపడ్డారు అని చెప్పి తనే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల ఏంటంటే డ్రాబ్యాక్, ఇంకా అసలే షిజు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అందరితో ప్లేఫుల్గా ఉంటుంది, కానీ ఒక పర్సన్నే దాని ఫేవరెట్గా అది ఎంచుకుంటుంది. ఆల్రెడీ ఈ విషయం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. దాని ఎనర్జీ లెవెల్స్కి, దాని ఇష్టాలని ఆర్ దాని కంఫర్ట్ని ఇచ్చేవాళ్ళని అది బాగా చూస్ చేసుకుంటుంది. ఓన్లీ 1 person చూస్ చేసుకుంటుంది. సో ఇంట్లో వాళ్ళ మిగిలిన 3 members ఇష్టం లేకుండా ఆ పర్సన్కి ఇష్టమైంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో మిగిలిన వాళ్ళు ఎవరు దాన్ని కేర్ చేయకపోవడం ఇలా చేశారు అనుకోండి, ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ పర్సన్ ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళినా ఆర్ ఎమర్జెన్సీకి ఏదైనా ఊర్లు వెళ్ళాలి అన్నా అది అసలు తట్టుకోలేదు, ఎందుకంటే బెంగ పెట్టేసుకుంటుంది. అదే ఇంట్లో అందరికీ ఇష్టం పూర్వకంగా యాక్సెప్ట్ చేశారు అంటే కనుక ఇన్ కేస్ ఆ ఫేవరెట్ పర్సన్ లేకపోయినా సరే కొంచెం బెంగ అయితే పెట్టుకుంటుంది, కానీ
ఓకే బేర్ చేయగలుగుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ అనేది మనకి ఓపిక ఎంత ఉన్నది అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ అసహ్యం అసలు ఉండకూడదు, థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చి అబ్జర్వేషన్ ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి కొంచెం సాక్రిఫైజెస్. సో ఫస్ట్ వచ్చి ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి ఉంటే కనుక హ్యాపీ. సెకండ్ థింగ్ వచ్చి అసహ్యం అసలు ఉండకూడదు. ఎందుకు అంటే ఈవెన్ అది కొత్తలో మనం తెచ్చుకునే కొత్తలో బాత్రూమ్ ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంది, ఆ టాయిలెట్ ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంది. సో అది క్లీన్ చేసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు ఫుడ్ డైజెషన్ కాకపోతే వామిట్ చేసుకుంటుంది, అది స్మెల్ వస్తుంది ఆబ్వియస్గా, అది క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా చాలా చాలా థింగ్స్ ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసో లేదో, క్యాట్తో కంపేర్ చేస్తే డాగ్కి తనకు తను సెల్ఫ్ క్లీనింగ్ అనేది చేత కాదు. అదే క్యాట్ అనుకోండి, క్యాట్ చాలా నీట్గా ఉంటుంది. ఈవెన్ చిన్నది ఏదైనా దాని కాలికి ఏదైనా తగిలినా సరే దానికి అదే సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది. సో క్యాట్కి అంత కేర్ కానీ, ఐ మీన్ కేర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ అంత క్లీనింగ్ అక్కర్లేదు, దానికి సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది కానీ. బట్ డాగ్ అలా కాదు, ఏదైనా చిన్నది అంటించుకున్నదంటే అది అసలు తీసుకోలేదు, మనమే అబ్జర్వ్ చేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే అసహ్యం ఉండకూడదు అని చెప్పాను అంటే, నా అనుభవం ప్రకారం మా షుగర్కి 6 మంత్స్ ఆ ఏజ్లో ఒక చాలా చాలా దారుణమైన ఏమంటారు డిసీజ్ అనే చెప్పుకోవాలి. ఆ డిసీజ్ కొంతమంది పార్వో వైరస్ అంటున్నారు, ఆర్ కొంతమంది డైజెషన్ ఇష్యూస్ అంటున్నారు. బట్ అదేంటో అన్నది దానికే తెలియాలి అండ్ దేవుడికి తెలియాలి. ఆ టైంలో లిటరల్లీ బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అయినాయి అండి. బ్లడ్ అంటే ఇంక రా బ్లడ్ అన్నమాట. సో అది ఆబ్వియస్గా స్మెల్ వస్తుంది, బ్లడ్ అన్నాక స్మెల్ వస్తుంది కదా. సో అది క్లీన్ చేసుకోవాలి, అసహ్యం అసలు పడకూడదు. అండ్ ఏంటంటే ప్రతి క్షణం చూసుకుంటూ ఉండాలి. సో అసహ్యం ఉంటే కనుక మీరు కుక్కలు పెంచుకోవడానికి ఫిట్ కాదు అన్నది నా బలమైన నమ్మకం అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఓపిక అన్నది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదైనా నేర్పించేటప్పుడు ఆర్ ఏదైనా చెప్పేటప్పుడు అవి త్వరగా అర్థం చేసుకో, బికాజ్ ఆఫ్ దే ఆర్ నాట్ హ్యూమన్ కదా, మాటలు కూడా రావు. బట్ ఏంటంటే, సో ఏదైనా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలా ఓపిక్గా పదే పదే చెప్తూ ఉండాలి, చెప్పేది కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పాలి అన్నమాట. డాగ్స్ ఎప్పుడు కూడా సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవు, ఓన్లీ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ అన్నది గుర్తుపెట్టుకుంటుంది. సో మనం అది చెప్పంగానే షేక్ హ్యాండ్, ఓహో షేక్ హ్యాండ్ అన్నారు కాబట్టి చెయ్యివ్వాలి అని చెప్పి చేయిస్తుంది అని. షుగర్ షేక్ హ్యాండ్ ఇవ్వు, ఆర్ షుగర్ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వు, ఆర్ ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వు అంటే అవన్నీ కూడా ఏం నోటీస్ చేసుకోవద్దు, ఓన్లీ షేక్ హ్యాండ్ ఇవ్వడం అన్నది గుర్తుపెట్టుకుంటుంది. సో ఎవరైతే చేయి చాపితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం వస్తుంది అనమాట. సో సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవు, సో వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు చాలా చాలా ఓపిక్గా నీట్గా పెట్టుకోవాలి. అండ్ ఫుడ్ కూడా ఒక పట్టాన తినవు. సో ఆ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు తినిపించాల్సిన అవసరం కూడా వస్తుంది, ఆర్ అప్పుడప్పుడు తాగిపించాల్సిన అవసరం కూడా వస్తుంది. సమ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓట్స్ని బాయిల్ చేసి బౌల్లో వేస్తాను, ఒకవేళ తినకపోతే కనుక ఇంజెక్షన్ సిరంజ్ ఉంటుంది కదా, దాంతో నేను దాని నోట్లో వేసేస్తా అనమాట. సో అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది. థర్డ్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ వచ్చి సాక్రిఫైజెస్ అని ఎందుకు అన్నానంటే, ఆబ్వియస్గా పెంచుకున్న వాళ్ళందరూ కూడా లిటిల్ బిట్ సాక్రిఫైజెస్ చేస్తారు, బికాజ్ ఆఫ్ వీటికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే అవుతుంది, ఆర్ ఫుడ్ విషయంలో కానీ ఆర్ ట్రీట్స్ విషయంలో కానీ. సో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే అవుతుంది కాబట్టి మనవి కొన్ని కొన్ని అలా సాక్రిఫైజెస్ చేస్తే ఎక్స్ట్రా మిస్లీనియస్. దీనికి మనం మంచి ఫుడ్ పెట్టచ్చు అని ఆబ్వియస్గా అది నేను చెప్పక్కర్లేదు, పెంచుకున్న వాళ్ళకి ఆబ్వియస్గా తెలిసిపోతుంది. అండ్ ఫిఫ్త్ వచ్చి అబ్జర్వేషన్ అన్నాను కదా. అబ్జర్వేషన్ ఎందుకు అన్నాను అంటే, ఇవి
చిన్న చిన్న డాగ్స్ కదా, సో గబుక్కున ఏదైనా చిన్న ప్లాస్టిక్ బౌల్ పడినా సరే, ఆర్ ఏదైనా చిన్న ప్లాస్టిక్ థింగ్స్ పడినా, ఆర్ పెన్ పడినా, ఆర్ ఇంకేమైనా చిన్న చిన్న డబ్బాలు పడినా సరే ఇవి కొరికేస్తూ ఉంటాయి అన్నమాట. సో కొరికేసి తినేస్తాయి కూడా, ఎందుకంటే అవి తినకూడదని అట్లు తెలియదు కాబట్టి. సో మనం పెంచుకునే వాళ్ళే స్పెషల్లీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అంటే అలాగే కళ్ళు వాటి మీద పెట్టి చూసుకోవాలని కాదు, సో అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి ఎలా పడుకుంటుంది, లేకపోతే ఎలా తింటుంది ఆర్ ఏం తింటుంది అన్నది అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఫైవ్ క్వాలిటీస్ ఎవరికైతే 100% అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక 30% ఉన్నా సరే మీరు హ్యాపీగా షిజుని పెంచుకోవచ్చు. మిగిలిన రిమైనింగ్ 70% అనేది మీకు ఆబ్వియస్గా పెంచుకుంటున్నప్పుడే దాని మీద మనం చూపించే లవ్ వల్ల ఇవన్నీ కూడా మనం ఏమంటారు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో హోప్ సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అండ్ థ్యాంక్ యూ సో మచ్.